నేను తెలుసుకున్నాను, నాకు కూడా అనుభవం. యాక్చువల్గా అక్కడ ఇనమడుగు రోడ్డు, మెయిన్ రోడ్లో నుంచి తిరిగే రోడ్డు, ప్రభాకర్ రెడ్డి గారే దాన్ని శాంక్షన్ చేయించారు రాజ్యసభ ఎంపీ నిధులతో. అక్కడ మా సొంత నిధులు వెచ్చించి కూడా ఆ కాలువని వెడల్పు చేశాము. కానీ ఇక్కడ ఉన్న మీ నాయకుడు కమిషన్ల కోసం అది క్యాన్సిల్ చేయించారు ఆ రోడ్డు. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ పిలిచారు కూడా, శాంక్షన్ అయింది, ఫండ్ శాంక్షన్ అయింది, అంతా శాంక్షన్ అయింది, కానీ ఆయనకి కావాల్సింది రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు. కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ బాగోగులు ఏం కోరుకుంటుంది? రాజకీయం అంటే ఇదేనా? ఉపన్యాసాలు ఇచ్చి ఎదుటి వాళ్ళని విమర్శించి మహిళలను చులకం చేసి మహిళా అభ్యర్థులు ఎవరైనా నిలబడితే వాళ్ళతో పోటీ చేయలేక ఢీ కొట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం తప్పితే వాళ్ళకి రాజకీయం చేయడం రాదని నేను అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యే అయితే మీ, 6 సార్లు ఎమ్మెల్యే అయితేనేమి, అతను ఏం చేశాడో అది మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పుకొని మిమ్మల్ని ఓటు అడగలేని నాయకుడు నాయకుడే కాదు అని అంటున్నాను నేను. విమర్శలు అవతల అభ్యర్థి మీద విమర్శలు చేసే ముందు మనం ఎందుకు చేస్తున్నామో అని ఆలోచించాలి. వచ్చి మిమ్మల్ని ఓటు, నేను ఇది చేశానమ్మా మీరు నాకు ఓటేయండి అని అడిగే హక్కు ప్రతి ఎమ్మెల్యేకి ఉంది. ఎన్నో దగ్గరలో చూసామ్మా 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ గెలుస్తూనే ఉంటారు ఆ ఎమ్మెల్యేలు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అటువంటిది, ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో ఓడిపోతాము అని చెప్పి? మీరు అభివృద్ధి చేయలేదా? 5 సార్లు మీరు 6 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, మీరేం అభివృద్ధి చేయలేదా? చేస్తే మరి ఎక్కడుంది? ఈ ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు తండపు తండాలుగా? మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, ఇల్లు లేవు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది, మాకు ఇప్పుడు ఎటువంటి ఈ 5 ఏళ్లలో మేము అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు. అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజలారా, మీకందరికి నేను ఒకటే చెప్తున్నాను, ఏ గ్రామ పంచాయతీకైనా ఎవరికైనా మీకు మీరే నాయకులు, మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి నన్ను కలుసుకొని మీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఆ సమస్యని వెంటనే నేను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను, మరోసారి చెప్తున్నాను. అవినీతి రహిత కోరు నియోజకవర్గాన్ని, అదేవిధంగా వివాదరహిత కోరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని మాట ఇస్తున్నాను. నేను తెలుసుకున్న సమస్యలు అవి ఏం కొత్తవి కాదు, ఏ గ్రామంకి పోయినా అదే సమస్యలు. ఇళ్ళు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, నీళ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, చవిటి కాలువలు సరిగ్గా లేవు, ఇలాగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలోనే గ్రామం అభివృద్ధి చెందింది అని తెలుసుకున్నాను నేను. తిరిగి మనము ఈ 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అసలు కనీసం మిమ్మల్ని వచ్చి పలకరించిన నాయకులు కూడా లేరని విన్నాను. అదేవిధంగా తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి, సైకిల్ గుర్తు మీద మాకు ఓటు వేసి ఆయన్ని గెలిపించుకుంటేనే తిరిగి మనకి అభివృద్ధి పల్లెల్లో అనేది కనిపిస్తుంది. ఈ నాయకులు, ఇప్పుడు ఉన్న ఈ నాయకులు ఎవరు కానీ సరిగ్గా ఏది డెవలప్మెంట్ చేయలేదని చెప్పి నాకు